మన కుటుంబానికి నేను చెప్తున్నటువంటి ఈ మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 25 సంవత్సరాలుగా మీ బావ ఇంతవరకు మీకు చెప్పని ఒక్క విషయం నేను ఈరోజు చెప్తా ఉన్నాను. మా అయిపోయిన తర్వాత, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేసి, చాలా డబ్బు ఇస్తాను, ఫారిన్లో మీ అబ్బాయిని అక్కడ చదివించుకొని మీరు అక్కడ సెటిల్ అవ్వండి, మీరు వెళ్ళిపోండి, మీరు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని చెప్పి ఫోన్ చేశారో లేదో ఒక్కసారి మీరు అడిగి చూడండి బాలయ్య బాబు. నేను మీకే చెప్తున్నా, మిగిలిన వాళ్ళతో నాకు అంత అనుబంధం లేదు గనక మీరు అడిగి చూడండి ఇది నిజమా కాదని. అది కూడా బహుశా మీకు నిజం చెప్పడు. ఆ రోజు కూడా మీ నాన్నగారి విషయంలో మీకు ఒక్క నిజం కూడా చెప్పలేదు. ఎంతసేపున లక్ష్మీ పార్వతి పదవిలోకి వస్తుంది, అదేవిధంగా ఆమె ముఖ్యమంత్రిని చేస్తాడు మీ నాన్నగారు, అధికారం అంతా వాళ్ళకు పోతుంది. ఇదే విధమైనటువంటిది మీ చెవుల్లో ఊది ఊది నా మీద ఒక ద్వేషాన్ని మీలో కలగజేశాడు. ఏనాడైనా లక్ష్మీపార్వతి దగ్గర మీ అమ్మ స్థానంలో ఉన్నదాన్నే కదా నేను వచ్చి, అమ్మ మీరు ఇది నిజమా అని చెప్పి ఆ రోజు మీరు అడిగుంటే నేను వాస్తవం చెప్పుండేదాన్ని. బాబు మీరు ఒకసారి వచ్చారు, ఆ ఈ వైస్రాయ్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు బాలయ్య బాబు మీరు నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను చెప్పాను, బాబు నేను ఏ పదవి కోసం రాలేదు, పార్టీలో కూడా కనీసం నేను చిన్న ఇది కూడా పోస్ట్ కూడా నేను తీసుకోలేదు, 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు, మీ నాన్నగారు మినిస్టర్గా ఆఫర్ ఇచ్చినా నేను తీసుకోలేదు, నాకు పదవి వద్దు బాబు, ఇదంతా మీ బావ ఆడుతున్న నాటకం, దుర్మార్గం, మీ నాన్న ప్రైమ్ మినిస్టర్ కాకుండా చేస్తున్నటువంటి ఈ మోసాన్ని మీరు తెలుసుకోండి బాబు అంటే, అతను ఏం చేస్తాడు పాపం, ఇటు అటు తిరిగాడు, చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్కయ్యలు చేశారు ఇదంతా కూడా. ఈరోజు చెప్తున్నాను, ఇదే భువనమ్మ, ఇదే పురంధరీశ్వరి, వీళ్ళిద్దరూ కలిసి మరి ఆ అబ్బాయి మనసును మార్చేశారు. వాళ్ళు చేసిన దాంట్లో ఆ బాబు అమాయకంగా పడిపోయారు. తర్వాత ఆ రోజు అధికారం తీసుకోవటానికి అతను ఆడిన నాటకాలు, ఎన్ని రకాల డ్రామాలు, మొత్తం మేనేజ్మెంట్ ఎలా కోర్టుల దగ్గర నుంచి తర్వాత మీడియాని అందరినీ ఎలా మేనేజ్ చేశాడు, ఆఖరి గవర్నర్ కృష్ణకాంత్ గారిని, ఇవన్నీ కూడా ఇంత ఓపెన్గా తర్వాత వచ్చినటువంటి ఈ కాలంలో ఈ రహస్యాలన్నీ బయటకు వచ్చినాయిగా. మీ నాన్నగారు స్వయంగా చెప్పారుగా, జామాత దశమగ్రహ క్యాసెట్ అనేది తయారు చేసి ఆ క్యాసెట్లో తన అల్లుడు ఏ విధంగా తను ఇబ్బంది పెట్టాడో, ఎంత మోసం చేశాడో అని చెప్పాడుగా. ఆ చెప్పినప్పుడైనా మీకు కనువిప్పు కాలేదా? మీ నాన్నగారి మీద మీకు ప్రేమ లేదా? ఆయన పడ్డ ఆవేదనకు అసలు ఒక పరిష్కారమే లేదా? ఏ బిడ్డైనా సరే తండ్రిని గురించి వేదన పడతారు, తండ్రికి అవమానం జరిగితే ఆ తండ్రి పక్కన నిలబడతారు. అలాంటిది మీరు ఆ రోజు అంత మహానుభావుడు, చరిత్ర సృష్టించిన వాడు విపి సింగ్ వీళ్ళందరూ కూడా మీ నాన్నగారి కోసం, వాజ్పేయి గారు, అద్వానీ వీళ్ళందరూ కూడా పొగిడినటువంటి ఒక మహానాయకుడు, జ్ఞాని జైలు సింగ్ అయితే స్వామీజీ అని పిలుచుకున్నటువంటి ఒక అపురూపమైన వ్యక్తిని ఆ రోజు వైస్రాయ్ హోటల్ ముందు అతను చెప్పులేయించిన ఘటన, మీకేం అబద్ధాలు చెప్పాడో మాకు తెలియదు, మీ బావైతే కావచ్చు, కానీ మీ నాన్న ఎక్కువ కదా, రక్త సంబంధం కదా, మీకు జన్మనిచ్చింది ఆయనే కదా, మీకు ఆస్తులు ఇచ్చింది ఆయనే కదా, మీకు జీవితం ఈ రోజు కూడా ఆయన ఆస్తులతోనే మీరు బతుకుతున్నారు కదా, అట్లాంటిది మీ నాన్న చెప్తే మీకు అర్థం కాదా? ఇప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎందుకు ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టానంటే, ఇప్పటి వరకు మీతో సావకాశంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఈరోజు నేను మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను. ఏ ఒక్క చిన్న తప్పు కూడా నేను చేయలే, కానీ చేయి నేను నిరూపించమని చెప్పి ఇన్ని సంవత్సరాలు 25 ఏళ్లుగా నేను ఆ మీ భావాన్ని వ్యతిరేకించి పోరాడాను. డబ్బులు ఇస్తాను, లక్షలు కోట్లు ఇస్తాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి నాకు ఆయన ప్రలోభ